రెడీ సార్. ఈ రోజున నర్సరావుపేట నుంచి కోటప్పకొండ రోడ్డు కానీ, అదేవిధంగా పొంగుడుమర్రికి వచ్చే రోడ్డు, కొండ దగ్గర నుంచి పొగడం వచ్చే రోడ్డు, పొంగుడుమర్రి నుంచి జేఎన్టీ రోడ్డు, రెండు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కోటప్పకొండ తిరణాల ఏర్పాట్లన్నీ కూడా కింద కొండ కింద భాగంలో ఏవైతే ఉన్నాయో స్నానాలు ఘాటు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏమైనా ఎవరు కూడా ప్రభుల వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అప్రోచ్ రోడ్డు ఏదైతే ఎలమంద బ్రిడ్జ్ దగ్గర ఉందో అప్రోచ్ రోడ్డు, తార్ రోడ్డు కూడా వేపించి, వెట్ మిక్స్ తార్ రోడ్డు వేపించి బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభులకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభులు కట్టేవాళ్ళు ఎవరు చెప్పినా మాట వినొద్దు, మీరు స్వయంగా వచ్చి రోడ్డును కూడా పరిశీలించుకోండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 14వ తారీఖు ఉదయం కల్లా రోడ్లన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం 14వ తారీఖు ఉదయానికి. కాబట్టి మీరందరూ 14వ తారీఖు వచ్చి చూసుకోండి. ప్రభలు కట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కట్టేవాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం, ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ప్రభలు రావటానికి పోవటానికి అన్ని మార్గాలు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా కొండ దగ్గర నుంచి పౌండమర్రి దగ్గర కూడా తార్ రోడ్డు కూడా అయిపోయింది, బీటీ రోడ్డు కూడా వేయటం జరిగింది. అక్కడి నుంచి బస్సులు పోవడానికి ఈ రోడ్డు కనెక్షన్ ఉంది. ఇది 14వ తారీఖు ఉదయం కల్లా ఇది పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. సో ఎక్కడ రోడ్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. బస్సులు వాళ్ళు కానీ, ఫోర్ వీలర్స్ కానీ అందరికీ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మనకి స్నానాలు ఘాట్ కానీ, వాటర్ కానీ, అట్లనే అక్కడ ట్రాఫిక్ డైవర్షన్కి రోడ్లు కానీ, పంచాయత్ పీఆర్లో వేసిన సుమారు 45 లక్షల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. అట్లానే కొండ పైన పనులు కూడా 14వ తారీఖు ఉదయం కల్లా అన్నీ పూర్తి చేపించి రివ్యూ కూడా పెట్టాం 14వ తారీఖు. సో కోటప్పకొండ తిరణాలకి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం. అటు ప్రభల వాళ్ళకి కానీ, సామాన్య భక్తులకు కానీ, తిరణాలకు వచ్చే ప్రజలకు కానీ, కొండపైన దర్శనం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తాం. ఎక్కడ కూడా లోటు లేదు. ఇది బ్రహ్మాండంగా జరగబోతుంది తిరణాల. ఎంతమంది వచ్చినా సరే దాదాపు 20 లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. 20 లక్షల మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. 14వ తారీఖున 3rd రివ్యూ ఉంది. ఈ రివ్యూ పాటికి అన్ని వర్క్ మేజర్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని చిన్న చిన్నవి ఏమన్నా 1-2 రోజుల్లో పూర్తి చేసే కార్యక్రమం. 16 ఉదయానికల్లా ఎట్టి పరిస్థితుల్లో ఏ పని కూడా మిగిలి ఉండదు, అన్నీ పూర్తి చేసే కార్యక్రమం. 16వ తారీఖు ఉదయంన కొండపైన ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాం. అన్నదాన మండపానికి ప్రారంభోత్సవం, అదేవిధంగా డార్మెంటరీకి ప్రారంభోత్సవం, అదేవిధంగా కింద రూమ్స్ కానీ, పైన షెడ్లు కానీ, అన్నీ కూడా గుడి చుట్టూ ప్రహారీ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసి సెంట్రల్ లైటింగ్ కూడా కింద ప్రారంభించారు. లేదు, చెరువు పక్క కట్టండి. వారికి గొప్పన కొంచెం అప్డేట్.